హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశిష్ట ఫుడ్ ఇవ్వాలటి రెసిపీ వచ్చేసి నేను బిస్కెట్లు చేస్తున్నానండి ఇదిగోండి బిస్కెట్లు ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూడండి ఇదిగో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మనకు బేకరీ బిస్కెట్ల కంటే కూడా ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే ఏం చక్కగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుస్తాయి బిస్కెట్స్ అన్నీ కూడా ఇదిగో చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చక్కగా ఇక చూడండి ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇదిగోండి గోధుమ పిండి ఇది షుగర్ పౌడర్ ఇది బాంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ నెయ్యి పాలు డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ ఇక ఒక బౌల్ తీసుకొని ఇదిగోండి గోధుమ పిండి వేస్తున్నాను ఇందులో మైదా కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను గోధుమ పిండి వేస్తున్నాను ఇక బాంబాయి రవ్వ ఒక కప్పు అంటే రెండు ఈక్వల్గా ఉండాలి షుగర్ పౌడర్ కూడా సేమ్ దీని క్వాంటిటీ అంటే మూడు ఈక్వల్గా ఉండాలి ఇదిగోండి షుగర్ పౌడర్ ఒక కప్పు ఇవన్నీ సమానంగా ఉండాలి ఒక్కొక్క కప్పు వేసుకోవాలి దీనికి ఇప్పుడు మనం ఇదిగోండి ఇలాచి పౌడర్ ఇందులో కలిపేద్దాం ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను బాదాం వేసాను కాజు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు నెయ్యి అరకప్పు వేసుకోవాలండి దీని కొలతలన్నీ ఇలా ఉంటాయి అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకుంటే నెయ్యి అరకప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా రవ్వకు పిండికి బాగా నెయ్యి అంత బాగా కలిస్తేనే అప్పుడు నెయ్యిది టేస్ట్ వస్తుందండి ఇదంతా పిండికి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇట్లా బాగా కలుపుకుంటే అంతా బాగా నెయ్యి పట్టి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇక కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు ఇదిగోండి ఒక కప్పు పట్టవు మనకు మనకు అవసరం యూజ్ చేసుకుందాం ఇక్కడ కాచిన పాలు అండి చిక్కటి పాలు వేసుకుంటే మనకు టేస్టీగా చాలా బాగుంటుంది ఇదిగోండి మనకు తగినన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్ద కింద కలుపుకోవాలి తగినన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి పిండినంతను పిండిని కలిసేటట్టుగా ఇలా కలుపుతూ ఉండి ఇదిగో చూడండి మరీ మెత్తగా కానివ్వద్దు ఇదిగోండి ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు బిస్కెట్స్ అనేది చక్కగా వస్తాయి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు బిస్కెట్స్ చేసుకుందాం ఇదిగోండి ఇంత మనం పిండి ఇంత తీసుకొని ఇలా రౌండ్ షేప్లో అనుకోవాలి ఇలా ఇదిగో చూడండి ఇలా ఇలా అనుకొని ఇలా నొక్కి పట్టాలి గట్టిగా నొక్కి పట్టి ఇదిగోండి ఈ స్పూన్తో దాంతో ఇలా గట్టిగా నొక్కి పడితే మనకు లైన్స్ అనేది క్లియర్గా వస్తాయి ఇక ఇవన్నీ చేశాను చూడండి ఇలాగే అన్నీ మొత్తం కూడా చేసి పెట్టుకోవాలి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా అనుకొని ఇలా పిండిని మనం ఇలా అనుకొని రౌండ్ షేప్లో చేసుకొని ఇదిగోండి ఇలా చేసుకొని ఒకటేసారి ఇలా నొక్కి పట్టాలి గట్టిగా ఇలా అలాంటప్పుడే మనకు బిస్కెట్స్ అనేది చక్కగా వస్తాయి ఇదిగోండి ఇలా ఈ స్పూన్తో గట్టిగా నొక్కి పడితే మనకు క్లియర్గా వస్తుంది చూడండి ఇదిగో ఇలా అప్పుడు మనకు బిస్కెట్స్ అన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే చేసుకోవాలి చేసుకొని మనం ఇది ఆయిల్ మీ మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెట్టొద్దు ఆయిల్ వేడెక్కాక లో ఫ్లేమ్లోనే పెట్టాలి మొత్తం మనం వేయించుకునేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకు బిస్కెట్స్ అనేది చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతే లోపల కుక్ అవ్వదు అందుకోసం మొత్తం మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బిస్కెట్స్ అనేది అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకుంటే రెండు వైపులా చక్కగా వేగుతాయి ఇదిగోండి ఇలా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే రెండు వైపులా మనకు చక్కగా వేగి బిస్కెట్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా చక్కగా వేయించుకోవాలి పిల్లలకు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి బేకరీ బిస్కెట్స్ అంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది బేకరీలలో మనకు డాల్డా వాడతారండి మనం నెయ్యి యూజ్ చేస్తున్నాం కదా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు ఇదిగోండి ఇలా చక్కగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇక ఇవన్నీ కూడా మనకు నెల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు కూడా ఉంటాయి బిస్కెట్స్ అనేది మనకు ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటాయండి మనం చేసి పెట్టుకొని ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఇదిగో చక్కగా మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి బిస్కెట్స్ అన్నీ కూడా ఇవన్నీ చక్కగా ఇలా వేయించుకోవాలండి మీరు కూడా ట్రై చూడండి చాలా బాగుంటాయి బిస్కెట్స్ అనేది ఇదిగోండి ఈ సమ్మర్లో హాలిడేస్లలో కూడా చక్కగా వేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ